గుడ్ మార్నింగ్. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్లోకి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. ఏషియన్ మార్కెట్స్ ఈ మార్నింగ్ కొద్దిగా కాన్షియస్గా ట్రేడ్ అవుతున్నాయి. ఎస్జెక్స్ నిఫ్టీ కూడా ఒక 8 పాయింట్ల నష్టాన్ని సూచిస్తోంది. సో స్లైట్లీ నెగిటివ్ ఓపెనింగ్ లేదా ఫ్లాట్ ఓపెనింగ్ మన మార్కెట్స్లో చూసే అవకాశం కనిపిస్తుంది. 432-202 ఇది బ్రిటన్లో థెరెసా మే ప్రవేశపెట్టిన బ్రెగ్జిట్ డీల్కి హౌస్ ఆఫ్ కామన్స్లో లభించిన ఓటమి. సో 432 ఓట్లు ప్రతికూలంగా, 202 ఓట్లు మాత్రమే అనుకూలంగా. ఒక అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ఇంత పెద్ద ఎత్తున పరాజయం రావడం అనేది బ్రిటన్ చరిత్రలోనే ప్రప్రథమం అని చెప్తున్నారు. సో March 29 నుంచి యూరోపియన్ యూనియన్ని వీడాల్సి ఉంది బ్రిటన్. సో ఈలోగా ఒక డీల్ను దీనికి సంబంధించి థెరెసా మే ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అది ఇప్పుడు ఓడిపోవడంతో ఒక తీవ్రమైన రాజకీయ సంక్షోభం బ్రిటన్లో ఏర్పడింది. సో ప్రతిపక్ష లేబర్ పార్టీ నో కాన్ఫిడెన్స్ మోషన్ని ప్రవేశపెట్టబోతోంది. సో దీని ప్రభావం కొంతమేరకు ఏషియన్ మార్కెట్స్ మీద కనిపిస్తోంది. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ ఇన్ఫ్యాక్ట్ స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. ప్రత్యేకించి డౌ జోన్స్ 155 పాయింట్స్ పెరిగింది. నెట్ఫ్లిక్స్ ఈ స్టాక్ 6.5% పెరిగింది యుఎస్లో. సో నెట్ఫ్లిక్స్ అంటే మనకు తెలుసు, మనకి ఇక్కడ ఉన్నట్లుగా అమెజాన్ ప్రైమ్, అలాగే హాట్స్టార్ లేదా సన్ నెక్స్ట్, అటువంటి ప్లాట్ఫామ్ ఇన్ యుఎస్, ఓటీటీ ప్లాట్ఫామ్ అంటాము, ఓవర్ ది టాప్ కంటెంట్ను ప్రొవైడ్ చేసే ప్లాట్ఫామ్. సో నెట్ఫ్లిక్స్ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది 6.5%. ఎందుకంటే 13-18% ఆ కంపెనీ ప్రైసింగ్ను పెంచింది. సో అయినా కూడా మా అంటే ఒక స్ట్రాంగ్ గ్రోత్ అనేది అటువంటి కంపెనీలకు అక్కడ లభిస్తుంది. మేబీ మన మార్కెట్లో కూడా మీడియా కంపెనీస్ నిన్న చూసాం మనం. జీ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ చాలా స్ట్రాంగ్ నెంబర్స్ అనౌన్స్ చేసింది, వెరీ స్ట్రాంగ్ నెంబర్స్. మేబీ వాళ్ళ G5 అనే ఒక ప్లాట్ఫామ్ ఉంది, ఓటీటీ ప్లాట్ఫామ్, దానికి కూడా మంచి ఆదరణ లభిస్తుందని చెప్తున్నారు. సో అదర్వైజ్ బ్రెక్సిట్ డీల్ ప్రభావం మార్కెట్స్ మీద కనిపిస్తుంది. అలాగే మరోవైపు వరుసగా 25వ రోజు యుఎస్లో షట్డౌన్, గవర్నమెంట్ షట్డౌన్ అనేది కొనసాగుతుంది. ఇంతవరకు చరిత్రలో ఇంత ఇన్ని రోజుల పాటు షట్డౌన్ కొనసాగటం ఇదే ప్రథమం అంట. సో ఇవన్నీ జరుగుతున్నా కూడా మార్కెట్స్లో అయితే ఈక్విటీ మార్కెట్స్లో మంచి పాజిటివ్ ట్రెండ్సే కనిపిస్తున్నాయి. నిన్న కూడా మన మార్కెట్స్లో ఒక హ్యూజ్ ర్యాలీ చూసాం, ట్యూస్డే ర్యాలీ. సో చాలా చాలా స్ట్రాంగ్ ర్యాలీ అనేది మనం నిఫ్టీ ఇప్పుడు 20-day, 50-day, 100-day, 200-day ఈ అన్ని మూవింగ్ యావరేజెస్కి పైన క్లోజ్ అయింది నిన్న. సో మేబీ ఒక బ్రేక్అవుట్ వచ్చిందా ఇవాళ కూడా అటువంటి, ఎందుకంటే మనం ఎప్పుడు అంత కొంతకాలంగా గమనిస్తున్నాం 10,900, 11,000 ఈ మధ్యలో నిఫ్టీ 9 సార్లు వెనక్కి వచ్చేసింది. ఆ లెవెల్ దాకా వెళ్ళటం, మళ్ళీ 10,600 వరకు రావటం, అక్కడి నుంచి మళ్ళీ పెరగటం, ఇలా ఒక 9 టైమ్స్ జరిగింది. సో ఈసారైనా దీన్ని బ్రేక్అవుట్ చేస్తుందా? ఒకవేళ 11,000 కనుక డిసిసివ్గా బ్రేక్అవుట్ చేస్తే దెన్ మళ్ళీ ఆల్ టైమ్ హైస్ వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. లేదంటే మళ్ళీ ఇక్కడ కొద్దిగా కొద్ది రోజులు మనకు కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రిజల్ట్ సీజన్ కొనసాగుతుంది. ఇందాక అంటున్నట్లుగా జీ ఎంటర్టైన్మెంట్, TV18, అలాగే MCX, జే భారత్ మారుతి, ఇటువంటి కంపెనీస్ అన్ని స్ట్రాంగ్ నెంబర్స్ ఇచ్చాయి. వీక్ నెంబర్స్ గమనించాం, డెన్ నెట్వర్క్స్, KP80 టెక్నాలజీస్. సో ఒక మిక్స్డ్ ట్రెండ్ అని చెప్పుకోవచ్చు మనం రిజల్ట్స్ సీజన్కి సంబంధించి. సో వీటిని పక్కన పెట్టి మార్కెట్స్ మళ్ళీ ఈ గ్రోత్, ఫిజికల్ డెఫిసిట్, అలాగే రాబోయే జనరల్ ఎలక్షన్స్, వీటినే మార్కెట్స్ పెద్ద క్యూస్గా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో అదర్వైజ్ నిన్నటి ట్రేడింగ్ మాత్రం చాలా చాలా స్ట్రాంగ్గా మనకు రావడం చూసాం. సో డిప్స్లో కొన్న వాళ్ళకి నిన్నటి ర్యాలీ లాంటివి మంచి ఎగ్జిట్ ఆపర్చునిటీస్ ఇచ్చాయి. సో ప్రతిసారి మనం అనుకుంటూనే ఉన్నాం బై అండ్ డిప్స్, ఎవరైతే December 26 లాంటి రోజున లేదా అంతకుముందు ఎలక్షన్స్ రోజు, ఎలక్షన్స్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు వచ్చిన సెల్లింగ్ లాంటివి కొన్న వాళ్ళకి చాలా స్ట్రాంగ్ ప్రాఫిట్స్, 10-20% రిటర్న్స్ రావడం అనేది మనం వితిన్ మంత్స్ గమనించాం. సో ప్రస్తుతానికి ఫ్లేవర్ ఆఫ్ ది సీజన్ ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ 10% పెరిగింది ఈ నెలలో. సో వర్సెస్ టీసీఎస్ కంటే ఒక 15% అవుట్ పెర్ఫార్మెన్స్, టీసీఎస్ 5% తగ్గింది ఈ నెలలో. సో మనీ షిఫ్టింగ్ ఫ్రమ్ టీసీఎస్ టు ఇన్ఫోసిస్ ఫర్ ది షార్ట్ టర్మ్. సో కొంతకాలం పాటు ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ అవుట్ పెర్ఫామ్ చేసే అవకాశం కనిపిస్తుంది. అండ్ ఆల్ థింగ్స్ మనకు పాజిటివ్గానే కనిపిస్తున్నాయి ప్రస్తుతానికైతే. సో లెట్ అస్ సీ టెక్నికల్స్ చార్ట్స్ ఏం చెప్తున్నాయో. సో ఎటువంటి పారామీటర్స్ ప్రస్తుతం మనం టెక్నికల్స్ పరంగా గమనించాలి?
ఐ థింక్ ఇప్పుడే మీరు అన్నట్టు ప్రాబ్లీ ఒక రేంజ్ లో ట్రేడ్ అవుతుందండి మార్కెట్స్ మనం చూస్తే కనుక. సో ఆ రేంజ్ మనం చూసుకుంటే కనుక 10,923 అండ్ 10,623 మధ్యలో ట్రేడ్ అవుతుంది. సో నిన్న మనం సింగిల్ డేనే ఆల్మోస్ట్ 140 పాయింట్స్ పెరగటం చేసాం. సో దీని అర్థం ఏంటి అంటే కనుక స్మార్ట్ మనీ ఏదైతే ఉందో అది టోటలీ నిఫ్టీని కంట్రోల్ చేస్తుందని చెప్పొచ్చు. సో వీ కాంట్ కాల్ దెమ్ యాజ్ ఆపరేటర్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఆల్, బట్ స్మార్ట్ మనీ డెఫినెట్లీ నిఫ్టీని టోటలీ కంట్రోల్ చేస్తుంది. ఎందుకే చెప్తున్నాం అంటే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా ఏవైతే ఐటీ ప్యాక్ ఏదైతే ఉందో బ్యాక్ సైడ్ తీసుకుందో నేను సడన్గా ఒక్కసారి 4-5% మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ పెరిగాయి. మేబీ టీసీఎస్ కానీ లేకపోతే ఇన్ఫోసిస్ కానీ హెచ్సిఎల్ టెక్ ఇవన్నీ కూడా. సో ఇది టోటల్ నిఫ్టీని కంట్రోల్లో చేసే ప్రయత్నమే అనిపిస్తుంది. సో ఏదైనప్పటికీ ఐ థింక్ ట్రేడర్స్కి లాట్ ఆఫ్ గుడ్ ఆపర్చునిటీస్ అని చెప్పొచ్చు ఇలాంటి ప్యాటర్న్స్ ఏవైతే ఉంటాయో. సో నా ఉద్దేశంలో 10,923 నుంచి 10,985 ఏదైతే రేంజ్ ఉందో దాన్ని మనం రెసిస్టెన్స్ జోన్ ఆర్ సప్లై జోన్గా చెప్తాం. సో డెఫినెట్లీ ప్రాఫిట్ టేకింగ్ అనేది ఆ లెవెల్స్లో చేయాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా హైయర్ సైడ్ ఆఫ్ రేంజ్ వచ్చినప్పుడు ప్రాఫిట్ టేకింగ్ లేదు చేయకపోతే కనుక మేబీ కపుల్ ఆఫ్ డేస్లోనే మార్కెట్ మళ్ళీ డిప్ అవటం కపుల్ ఆఫ్ ఇన్స్టెన్సెస్లో మనం చూసాం కాబట్టి ఐ థింక్ డెఫినెట్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది చేయాలి. సో ఐదర్ సైడ్ బ్రేక్అవుట్స్ ఎక్కడ వస్తాయి అంటే కనుక 10,985 అబౌ డిసైసివ్లీ 2 డేస్ క్లోజ్ అవుతే ఆర్ మేబీ 10,538 కింద డిసైసివ్లీ 2 డేస్ క్లోజ్ అవుతే కనుక డిసైసివ్ బ్రేక్అవుట్స్ అని చెప్పొచ్చు. అదర్వైజ్ ప్రాబ్లీ మార్కెట్ 10,950 నుంచి 10,600 మధ్యలోనే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక కపుల్ ఆఫ్ డేస్గా కొంచెం అండర్ పర్ఫామ్ చేస్తుంది కంపేర్ టు నిఫ్టీ. సో ఐటీ నిన్న అవుట్ పర్ఫార్మెన్స్ వల్ల నిఫ్టీ అంత పెరగటం చూసాం. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా కొన్ని స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఎస్ బ్యాంక్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 175-180 నుంచి 204 దాకా లాస్ట్ 4-5 డేస్లోనే పెరగటం చూసాం. వేరాస్ కోటక్, ఇండస్ ఇండ్ ఆర్ మేబీ పిఎస్యు బ్యాంక్స్ బ్యాక్ సీట్ తీసుకున్నాయి. సో అగైన్ మళ్ళీ యాక్సిస్ అండ్ ఐసీఐసీఐ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీని లీడ్ చేయొచ్చు అని చెప్పొచ్చు. సో యాక్సిస్ అండ్ ఐసీఐసీఐ కొద్ది గమనించి ప్రాబ్లీ 3-5% డిప్ వస్తే కనుక ఆ రెండింటిలో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా మంచి ఆపర్చునిటీ కనిపిస్తుంది ఈ స్టేజ్లో. ఐ థింక్ 2 డేస్ బ్యాక్ ఏదైతే మనం చూసాం మండే లో 27,163 20 డే మూవింగ్ యావరేజ్ అది. ఇన్ కేసు ఒక 200 పాయింట్స్ డిప్ అవుతే కనుక దట్స్ ఎంట్రీ పాయింట్ అని నా ఉద్దేశం. అండ్ 26 అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో ఇప్పుడు కూడా మనకి బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ కన్నా ముందు ఆల్ టైమ్ హై బ్రీచ్ అయ్యే ప్రయత్నం చేసే ఛాన్స్ ఎక్కువ ఉందని చెప్పొచ్చు. సో ఫండమెంటలీ రిజల్ట్ సీజన్ ఆఫ్ కోర్స్ కంటిన్యూ అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ రిజల్ట్స్ ఎటువంటి ఫ్యాక్టర్స్ ఇన్వెస్టర్స్ దృష్టిలో ఉంచుకోవాలి? సో ఒకటండి, ఇప్పుడు ఇమీడియట్గా కొద్దిగా వాలిటిలిటీ మనకు డెఫినెట్గానే ఉంటుందండి. అండ్ బై అండ్ డిప్స్ మార్కెట్గానే మనం చెప్పుకుంటాం ఇప్పుడు కూడా. అండ్ ఇంతకుముందు వసంత్ గారు ఓపెనింగ్ కామెంట్స్లో చెప్పినట్టు కూడా సిగ్నిఫికెంట్ ప్రాఫిట్స్లో ఉన్నారండి ఎవరైతే లాస్ట్ డిప్ని యూస్ చేసుకున్నారో. సో డెఫినెట్లీ ఆపర్చునిటీస్ మాత్రం యూస్ చేసుకోవాలి. మార్కెట్స్ ఆర్ లుకింగ్ అనే పాజిటివ్ నోట్ అండి. డెఫినెట్లీ ఒక చిన్న రికమెండేషన్ తీసుకుందామండి. యాక్సిస్ బ్యాంక్ ఒకటి అట్రాక్టివ్ కనబడుతుందండి. ప్రజెంట్ లెవెల్స్లో ఆల్మోస్ట్ 660 లెవెల్స్లో ట్రేడ్ అవుతుందండి. యాడ్ అండ్ డిప్స్ అండి. ఇది ఒకవేళ కరెక్షన్ గురైనా రిజల్ట్స్ 29th డ్యూ ఉన్నాయండి. ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం ఇట్స్ లుకింగ్ రియల్లీ స్ట్రాంగ్. అసెట్ క్వాలిటీ కూడా టర్న్ అరౌండ్ అవుతుంది. మనకి లాస్ట్ టైం ఏదైతే ప్రాపప్ అయ్యాయి ఎన్పిఏ లెవెల్స్ ఒక 3 quarters బ్యాక్ 6.5-5.1 లెవెల్స్ వరకు వచ్చాయండి జిఎన్పిఏ అండ్ ఎన్పిఏ లెవెల్స్లో. సో అది కొద్దిగా పాజిటివ్ నోట్లో కనబడుతుంది. ఐ థింక్ ద వర్స్ట్ ఈజ్ ఓవర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎన్పిఏ అండ్ పిసిఆర్ రేషియోస్ అండ్ డెఫినెట్లీ చెప్పుకోవచ్చండి. బిజినెస్ కూడా ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. టోటల్ బిజినెస్ FY13 నుంచి FY18 వరకు చూసుకుంటే 15% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కనబడిందండి. అండ్ దాంతోపాటు రీటైల్ లోన్స్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతూ వస్తున్నాయండి. ఒక 25% ఉండేవండి FY11-12 ఆ టైంలో. ఇప్పుడు 49% ఆఫ్ ద బిజినెస్ ఇస్ కమింగ్ ఫ్రమ్ రీటైల్ లోన్స్ విచ్ ఇస్ ఎ గుడ్ సైన్ అని చెప్పుకోవచ్చు. ఆ కాన్సన్ట్రేషన్ రిస్క్ ఉండదు కాబట్టి. దాంతోపాటు కార్పొరేట్ లోన్స్ పైన కూడా హై రేటెడ్ కార్పొరేట్ లోన్స్ అండి. అక్కడ కూడా చాలా ఫోకస్ చేస్తూ వస్తున్నారు. అండ్ దాంతోపాటు అదర్ ఇన్కమ్ మనం ఏదైతే అనుకుంటామో బ్యాంక్ అష్యూరెన్స్ అని అంటాము. సో ఎల్ఐసితో చిన్న అగ్రిమెంట్లో ఉన్నారు. దాంతోపాటు మ్యాక్స్ ఇండియాతో కూడా ఎక్స్క్లూజివ్ అగ్రిమెంట్స్లో ఉన్నారు. ఐ థింక్ అదర్ ఇన్కమ్ యాంగిల్లో కూడా వీళ్ళు మంచి ఇంప్రూవ్మెంట్ చూపించే అవకాశం కనబడుతుంది. అండ్ క్యాపిటల్ అడిక్వసీ రేషియోస్ ఏదైతే అనుకుంటామో టోటల్గా క్యాపిటల్ అడిక్వసీ రేషియో 16.7% ఉందండి. మ్యాండేటరీగా 9% ఉండాలి. దాంతోపాటు టైర్ వన్ క్యాపిటల్ ఏదైతే అనుకుంటామో 7% మ్యాండేటరీ అండి. వీళ్ళకి 13.2% ఉంది. అక్కడ కూడా కంఫర్టబుల్ లెవెల్స్ కనబడుతున్నాయండి. వాల్యుయేషన్ యాంగిల్లో కూడా 2.4 బుక్ వాల్యూలో కనబడుతుందండి. ఇప్పుడు అడ్జస్టెడ్ బుక్ వాల్యూ అంటాం మనము. సో ఎనీవేర్ బిట్వీన్ 2.9-3% బుక్ వాల్యూ ఇచ్చుకున్నా కూడా స్టాక్ విల్ ట్రేడ్ అట్ అరౌండ్ 800 లెవెల్స్ అనేది చిన్న ఒపీనియన్ అండి. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ 660 లెవెల్స్ అండి. టార్గెట్ వచ్చేసి 800 ఫర్ నెక్స్ట్ 3-4 quarters కౌంట్ చేసుకోవాలండి. దాంతోపాటు ఒకవేళ రిజల్ట్స్ తర్వాత చిన్న డిప్ ఏదైనా వచ్చినా కూడా 29th రిజల్ట్స్ డ్యూ ఉన్నాయి. ఐ థింక్ వన్ షుడ్ యాడ్ ఆన్ డిప్స్ అనేది నా ఒపీనియన్ అండి. ఓకే, ఇక ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ మెయిల్స్ తీసుకున్నాం చిన్న విరామం తర్వాత.
కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ తిరిగి స్వాగతం. కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ పూణే నుంచి బిందు కుమార్. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. సార్, జేఎస్డబ్ల్యూ స్టీల్ 280 పుట్ బై చేశాను సార్, 3.90 రూపాయలు. జేఎస్డబ్ల్యూ స్టీల్ పుట్ బై చేశారు? 280 పుట్. ఏం చేయాలి? యా, ప్రాబ్లీ ఈ స్టేజ్లో అయితే హోల్డ్ చేయొచ్చు అండి, ఎందుకంటే ఓవరాల్ మెటల్ ప్యాక్ వీకే ఉంది. బట్ నిన్న మోస్ట్ ఆఫ్ ద మెటల్స్లో ఒక రిలీఫ్ ర్యాలీ రావటం చూసాం. బట్ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే, జేఎస్డబ్ల్యూ స్టీల్ లాస్ట్ 4 మంత్స్లో 427 నుంచి 280 వాజ్ లో. సో మీరు ఆల్మోస్ట్ లోవర్ పాయింట్లో పుట్ ఆప్షన్ తీసుకున్నారు. సో ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ సమ్ పేషెన్స్ అండి. నా ఉద్దేశంలో మీ పుట్ ఆప్షన్ హోల్డ్ చేయండి. 298 అబోవ్ 1 or 2 డేస్ క్లోజ్ అవుతే మీ పుట్ ఆప్షన్ క్లోజ్ చేయమని చెప్తాను. అదర్వైజ్ మేబీ కొంచెం మెటల్స్లో సెల్ ఆఫ్ వచ్చింది అంటే కనుక ఈజీగా మళ్ళీ 280 నుంచి 275 దాకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ అయితే జేఎస్డబ్ల్యూ స్టీల్లో కనిపిస్తుంది. తర్వాతి కాలర్ వెంకటేశ్వరరావు హైదరాబాద్ నుంచి. హలో, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. గ్రీన్ ఫ్లై ఇండస్ట్రీస్ డిమర్జర్ ఒకటి విన్నానండి, అది చెప్పగలుగుతారా? ఇంకా పాజిటివ్ అని గ్రీన్ ఫ్లై ఇండస్ట్రీ ఏదండి, ఏ కంపెనీ అన్నారు? గ్రీన్ ఫ్లై. గ్రీన్ ఫ్లై, గ్రీన్ ఫ్లై, ఓకే. డిమర్జర్ ఒకటి తెలిసిందండి, దాని గురించి అని చెప్పగలుగుతారా? ప్లస్ రెయిన్ ఇండస్ట్రీస్ పర్సెంట్ 300 రూపీస్ యావరేజ్. గ్రీన్ ఫ్లైలో డిమ్ ఏదైనా రీస్ట్రక్చర్ నడుస్తుందా? సో ఒకటి, వాళ్ళు గ్రీన్ ప్యానెల్ ఏదైతే ఉందో సపరేట్గా లిస్ట్ చేద్దామని అనుకుంటున్నారండి. వీ డోంట్ నో, ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం వాటి అసెట్స్ ఎంత, వీటి ఇది Q4లో జరగబోతుందండి, నెక్స్ట్ క్వార్టర్లో, ఐ మీన్ ఇన్ ద నెక్స్ట్ 3 మంత్స్ జరుగుతుంది అని చెప్పి అనౌన్స్మెంట్ ఇచ్చారు. సో దాని గురించి అయితే క్లారిటీ లేదండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో, ఎందుకంటే మనకి వాటి ఏ అసెట్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి ఇవన్నీ పెద్దగా ఇప్పుడున్న దాంట్లో క్లారిటీ లేదు. నా సజెషన్, ఒకవేళ మీ దగ్గర స్టాక్ ఉంటే హోల్డ్ చేయమనండి. అసెట్స్ గ్రీన్ ప్లై స్టాక్ అయితే చాలా స్ట్రాంగ్గానే కనబడుతుంది, అండ్ పర్ఫార్మెన్స్ వైజ్గా కూడా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేస్తూ వస్తుంది. కొద్దిగా గ్రోత్ పరంగా కొద్దిగా సబ్డ్యూడ్గా కనబడింది లాస్ట్ 2 క్వార్టర్స్లో. నా సజెషన్, ఇట్స్ ఎ గుడ్ స్టాక్. డిమర్జర్ గురించి అయితే ఐ థింక్ వీ హావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్ అండి. తర్వాత కాలర్ ఢిల్లీ నుంచి నారాయణ. హలో అండి, గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి, అడగండి. అది రైన్ ఇండస్ట్రీస్, నా దగ్గర 200 షేర్స్ ఉన్నాయండి, 186 కి. Can I do it average now or I have to wait because it is further sliding down? So what should I suggest? So flavor of the season ani konni stocks untai vaatlo nunchi rain industries poorthiga tappukunnatlu kanipistundi. So ipudu ఏ మాత్రం ఫ్యాన్సీ కనపట్లేదు ఆ స్టాక్కి. ఒకప్పుడు కొద్దిగా బయింగ్ తగ్గగానే బయింగ్ వచ్చేది, ఈ మధ్య అటువంటి పరిస్థితి కనపట్లేదు. సో అలాంటి స్టాక్స్ని మనం యావరేజ్ చేయటం కరెక్ట్ కాదు. కంపెనీస్ డూయింగ్ వెల్, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు, కాకపోతే మార్కెట్లో ఇంట్రెస్ట్ కనపట్లేదు. సో నా టెక్నికల్స్ సజెస్ట్ చేస్తున్నాయి. ఐ థింక్ 2 ఆప్షన్స్ ఉన్నాయండి మీకు. ఒకవేళ మీరు యావరేజ్ చేయాలి అంటే కనుక యూ హ్యావ్ టు టేక్ ఎ రిస్క్. సో లోవర్ లోస్ ఫామ్ అవుతున్న చార్ట్. సో 2 మంత్స్ లాస్ట్ మంత్ లో ఐ డోంట్ థింక్ ఇట్ విల్, ఐ మీన్ అది కట్ అవుతుందని అనుకోలేదు. 117 ఏదైతే ఉందో, బట్ 114 దగ్గర మనం లో రావటం చూసాం. సో ఇలాంటి టైంలో ఈ స్టాక్ 20-డే మూవింగ్ యావరేజ్ కూడా క్రాస్ కాలేకపోతుంది. సో యావరేజ్ అయితే టెక్నికలీ చేయకూడదు, బట్ మీరు రిస్క్ తీసుకుంటాను అంటే కనుక ప్రాబ్లీ 105 స్టాప్ లాస్ పెట్టుకుని ఫ్రెష్ ఎంట్రీ చేయొచ్చు 117 దగ్గర. అంటే మీ కాస్టింగ్ అరౌండ్ 105 మైనస్ 117 ఇస్ క్లోజ్ టు 12 రూపీస్ వరకు మీ కాస్టింగ్ పెరుగుతుంది ఇన్ కేస్ మీరు ట్రేడ్ చేయాలి ఈ లెవెల్లో ఉంటే. అండ్ పుల్ బ్యాక్ ఒకవేళ వచ్చిందంటే కనుక 137-180 దాకా రావచ్చు, 140 దాకా రావచ్చు. దట్ ఈస్ అబౌట్ 18 రూపీస్ అప్ సైడ్ అండ్ 12 రూపీస్ డౌన్ సైడ్. ప్రాబ్లీ ట్రేడింగ్ బెట్ లాగా తీసుకోవచ్చు, అదర్వైజ్ యూ షుడెంట్ డూ అండి. అండ్ మనకి ఎప్పుడైతే కన్ఫర్మేషన్ వస్తుందో ఆ టైంలో అగ్రెసివ్గా దీనిలో లాంగ్ పొజిషన్స్ తీసుకుంటే దట్స్ ఎ గుడ్ ఐడియా. సో స్టాక్ ఎప్పుడైతే 146 అబౌవ్ క్లోజ్ అవుతుందో అక్కడ లాంగ్స్ తీసుకోవడం మంచి పద్ధతి టెక్నికల్లీ చూస్తే కనుక. లేదు, ఇఫ్ యూ వాంట్ టు టేక్ రిస్క్ ఈ స్టేజ్లో కొని ఇప్పుడు కొన్న స్టాక్కి 105 కింద స్టాప్ పెట్టుకోమని నా సజెషన్. ఓకే, మెయిల్స్ చూద్దాం. నగేష్ మెయిల్ పంపించారు. ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు MMCP ప్లాన్, మల్టీ మేనేజర్ క్లాసిక్ ప్లాన్లో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఫోకస్డ్ ఈక్విటీ, వాల్యూ డిస్కవరీ ఫండ్, అలాగే మల్టీ క్యాప్ ఫండ్, ఈక్విటీ అండ్ డెట్ ఫండ్, ఈ నాలుగిట్లో SIP చేయమంటున్నారట 2,500 రూపాయలు చొప్పున. ఇవి మంచి ఫండ్స్ సో ఒకటండి, ఎప్పుడు కూడా ఒకే ఫండ్ హౌస్ సంబంధించిన స్కీమ్స్లోనే మాత్రమే ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో అవి డిఫరెంట్ కేటగిరీస్ చెందినవైనా కూడా ఒకే ఫండ్ హౌస్ సంబంధించిన స్కీమ్స్, అన్లెస్ మేము మెన్షన్ చేసినవన్నీ కూడా ఏవి ఆయా సెగ్మెంట్స్లో ఆయా కేటగిరీస్లో బాగా పెర్ఫామ్ చేస్తున్న స్కీమ్స్ కాదు. సో అందుకని ఈ మధ్య ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్స్ సంబంధించిన స్కీమ్స్ సెకండ్ ప్లేస్కి వచ్చేసాయి. మళ్ళీ టాప్
ఫండ్ మేనేజర్గా ఉండేవాళ్ళు వాళ్ళు, ఇప్పుడు హెచ్డిఎఫ్సి కంటే కిందకు వచ్చేసారు. సో ఎందుకు అంటే స్కీమ్స్ అంత బాగా పెర్ఫామ్ చేయట్లేదు, అంటే ఆన్ కాంపిటేటివ్ బేసిస్ దే ఆర్ నాట్ ఫేరింగ్ వెల్ అనమాట. కాబట్టి డోంట్ డూ ఎస్ఐపి ఇన్ ఎనీ ఆఫ్ దీస్ ఫోర్ స్కీమ్స్, ఇన్స్టెడ్ ఆయా కేటగిరీస్లో బెస్ట్ స్కీమ్స్ని సెలెక్ట్ చేసుకోండి, అది మీకు మంచి రిటర్న్స్ వస్తుంది. మళ్ళీ ఐసీఐసీఐ మళ్ళీ బాగా పెర్ఫామ్ చేస్తున్నప్పుడు అప్పుడు దెన్ లెట్ అస్ రీకన్సిడర్ అవర్ డెసిషన్. ప్రస్తుతానికి మాత్రం వీ అడ్వైజ్ యూ టు అవాయిడ్ ఆల్ ది ఫోర్ స్టాక్స్, ఫోర్ స్కీమ్స్. తర్వాత హేమారెడ్డి అడుగుతున్నారు, 27,500 నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కాల్ ఆప్షన్ తీసుకున్నారు 440 రూపీస్లో, లాస్ బుక్ చేయొచ్చా ఇక్కడ? యా, ఈ స్టేజ్ అయితే హోల్డ్ చేయొచ్చండి, ఎందుకంటే 27,400 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో 27,186 వరకు దెర్ ఇస్ నో థ్రెట్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ. సో 27,180 కింద క్లోజ్ అయిన రోజు మీ కాల్ ఆప్షన్ ఎగ్జిట్ చేయమని చెప్తాను. అండ్ ఒకవేళ మార్కెట్లో పుల్ బ్యాక్ వచ్చింది అంటే కనుక ఇక్కడ నుంచి కూడా 300-350 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ పెరిగే ఛాన్స్ ఉంది. సో అప్పుడు ఐ థింక్ యూ షుడ్ బుక్ యువర్ ప్రాఫిట్స్. సో నా ఉద్దేశంలో 27,750 అనేది ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది. ఇన్ కేస్ ఒక 300-350 పాయింట్స్ పెరిగితే కనుక డెఫినెట్లీ అక్కడ ప్రాఫిట్ బుక్ చేయాలి. అండ్ ఉన్న పొజిషన్ని 27,186 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టమని నా సజెషన్. దీని ప్లేస్లో ఇంది మనీ పుట్ ఆప్షన్ తీసుకోవచ్చా? నో, ఇట్స్ ఆల్ ద సేమ్ అండి. ఇంద మనీ పుట్ ఆప్షన్ ఇంకా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో నా ఉద్దేశంలో మీరు కొన్న ఆప్షన్ ఈజ్ ఓకే. సో మీరు ఐ డోంట్ థింక్ మీరు చీప్లో అయితే కొనలేదు, అదైతే డెఫినెట్గా, ఎందుకంటే 450 ప్రీమియం ఇచ్చారు కాబట్టి చీప్లో మీరు కొనలేదు. యువర్ బాట్ ఇట్ ఎక్స్పెన్సివ్ ఓన్లీ. సో ఇంద మనీ ఈజ్ నాట్ వర్త్ ఈ స్టేజ్లో. సో డెఫినెట్లీ ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి విత్ ద స్టాప్ లాస్. తర్వాత కడప నుంచి రాజా లైన్లో ఉన్నారు. హలో. హలో అండి. అరే అండి రాజా. నేను టాటా మోటార్స్ 200 షేర్స్ తీసుకున్నానండి. హలో సార్, నేను టాటా మోటార్స్ 200 షేర్స్ తీసుకున్నానండి. ఏ ప్రైస్లో? 180తో తీసుకున్నాను. ఓకే. అట్లే టాటా స్టీల్ 100 షేర్స్ తీసుకున్నాను, అది 520తో తీసుకున్నాను. ఇప్పుడు టాటా షేర్ చాలా లాస్లో ఉన్నది, ఎట్లా అనుకుంటున్నాను? సో ఒక గ్రేట్ గ్రూప్లో డల్గా ఉన్న రెండు షేర్లని ఎంచుకున్నారు మీరు. ఒకటేంటంటే మీరు టాటా స్టీల్ దగ్గర మీ రేషన్ అయితే కంప్లీట్లీ రాంగ్ అండి. మీరు మొత్తం సీజన్ అంతా అయిపోయిన తర్వాత కమోడిటీ సైకిల్ డిక్లైనింగ్ మోడ్లో మీరు తీసుకున్నారు. నా సజెషన్ అయితే టాటా స్టీల్ ఇప్పట్లో అయితే మీ ప్రైస్ వచ్చే అవకాశం అయితే డెఫినెట్లీ కనబడట్లేదండి. ఐ థింక్ యూ విల్ హ్యావ్ టు వెయిట్ అ లిటిల్ లాంగర్. నా సజెషన్ మీకు ఒకవేళ టైమ్ హారిజన్ లాంగ్గా ఉంటే వెయిట్ చేయమని చెప్తాను. అదర్వైజ్ ఏదైనా టెక్నికల్గా ఏదైనా బౌన్స్ బ్యాక్, రిజల్ట్ సీజన్లో ఏదైనా బౌన్స్ బ్యాక్ వస్తే ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. యాజ్ సచ్ మెటల్ సెక్టర్ అయితే కొద్దిగా అవుట్ ఆఫ్ ద లైట్ అయిపోయిందని డెఫినెట్లీ చెప్పుకోవచ్చు. టాటా మోటార్స్ అయితే వాల్యూ యాంగిల్లో మీరు 180 అన్నారు, 185లో ట్రేడ్ అవుతుందండి. ఇప్పుడు నా సజెషన్ అయితే హోల్ ద స్టాక్ అని చెప్తాను. మీరు ఒక 2 ఇయర్స్ డౌన్ ద లైన్ ఫ్రేమ్తో హోల్ చేయమని చెప్తాను. చిన్న కరెక్షన్స్ వచ్చినా కూడా ఓకే అండి, డోంట్ వరీ. ఎందుకంటే అపార్ట్ ఫ్రమ్ చైనీస్ మార్కెట్స్, యూరోపియన్ మార్కెట్స్ ఆర్ డూయింగ్ గుడ్ ఫర్ ద కంపెనీ. అండ్ ఇప్పుడు మన ఇండియన్ మార్కెట్స్లో విచ్ ఇస్ ఆల్రెడీ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ, వాళ్ళది కొద్దిగా ప్రాఫిట్ పైప్ లైన్ కూడా, ప్రొడక్ట్ పైప్ లైన్ కూడా బాగా హెల్దీగా కనబడుతుంది. అండ్ కమర్షియల్ సెగ్మెంట్ మీద కూడా కొద్దిగా పాజిటివ్గా ఉన్నాను నేను. నా సజెషన్ టాటా మోటార్స్ అయితే 2 ఇయర్స్ టైమ్ హరైజన్తో హోల్ చేయమని చెప్తాను. టాటా స్టీల్ యు మే ఎగ్జిట్ ఇన్ టెక్నికల్ బౌన్సెస్ అండి ఏదైనా. ఓకే. తర్వాత మెయిల్ వచ్చింది ఐషర్ మోటార్స్ గురించి. సో ఐషర్ మోటార్స్ 21,515లో కొన్నారు సాయి నిశాంత్, హోల్డర్ సెల్? ప్రాబ్లీ ఈ స్టేజ్లో ఇట్స్ ఏ హోల్డ్ అండి, బట్ ఓన్లీ థింగ్ లాంగ్ టర్మ్ కోసం ప్రాబ్లీ ఇట్స్ నాట్ వర్త్ ఈ స్టేజ్లో అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 1-1.5 ఇయర్ నుంచి ఒక డౌన్ ట్రెండ్ ఎస్టాబ్లిష్ అవుతుంది స్టాక్. అండ్ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్కి ఒక రేంజ్ ఎస్టాబ్లిష్ అయింది, 25,350 నుంచి 19,700 రేంజ్ అనేది ఫామ్ అయింది. సో ఈ స్టేజ్లో మీరు హోల్డ్ చేయండి. 22,000లో కొన్నా అని చెప్తున్నారు, 21,500. సో 20,638 కరెంట్ మార్కెట్ ప్రైస్. 21,469 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో అక్కడ ఒక కీ రెసిస్టెన్స్ ఉంది. ఇన్ కేస్ ట్రేడింగ్ పొజిషన్ అయితే అక్కడ ప్రాఫిట్స్ అనేది బుక్ చేయాలి. అదేవిధంగా స్వింగ్లో మొన్నట్లో ఏదైతే ఉందో 19,755 స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి ట్రేడింగ్ కోసం. అయితే ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే ఒక క్వార్టర్ వెయిట్ చేయొచ్చు నా ఉద్దేశంలో, బట్ ఒక క్వార్టర్ గోల్డ్లో కూడా ఇది మోర్ దాన్ 10% కన్నా పెరిగేటట్టు అయితే కనపడలేదు. మేబీ 21,800 నుంచి 22,200 వస్తే కనుక అక్కడ ప్రాఫిట్స్ కూడా బుక్ చేసుకోవాలి. ఓకే. తర్వాత ఈ కాలర్ శ్రీకాంత్ లైన్లో ఉన్నారు. హలో సార్, నమస్తే సార్. నమస్తే, అడగండి సార్. టీసీఎస్ వచ్చేసి మామూలు ఫేస్ వాల్యూ 1 రూపీ ఉంది సార్, ఇది పబ్లిక్ ఇష్యూ వచ్చేటప్పుడు కూడా ఫేస్ వాల్యూ 1 రూపీ ఉందా, 10 రూపీస్ ఉందా, అదొక చిన్న డౌట్ సార్. అదే విధంగా వచ్చేసి అసలు లాంగ్ టర్మ్కి రిలయన్స్ ఇండస్ట్రీస్ డీమార్ట్ అనేది ఈ రేట్లలో బయింగ్ చేసుకోవచ్చు సార్? సో పబ్లిక్ ఇష్యూకి వచ్చినప్పుడు 10 రూపాయలు ఉందా 5 రూపాయలు ఉందా కరెక్ట్ గుర్తులేదండి.
బట్ ఇట్ డజంట్ మ్యాటర్ అప్పటికి మనకి, మీరు అప్పుడేమన్నా ఇన్వెస్ట్ చేసి ఉంటే ఓకే కొద్దిగా ఆ కన్సర్న్లో, అదర్వైజ్ మనకెందుకు అప్పుడు ఎంత ఉంటే. ఇప్పుడైతే వాల్యుయేషన్ కరెక్టా కాదా, జస్టిఫైడా కాదా? విసావిస్, ఇన్ఫోసిస్ ఆర్ హెచ్సిఎల్ టెక్ ఆర్ విప్రో ఎలా ఉంది, అవి చూసుకోవాలి మనం. సో మీకు గుర్తుందా? టెన్ రూపీస్ ఉన్నట్టుందండి అప్పుడు, తర్వాత మనకి చాలా వరకు స్టాక్ స్పిట్స్ కానివ్వండి, బోనస్ కానివ్వండి, ఇవన్నీ చేస్తే లాస్ట్కి 1 రూపీ. సో మెనీ కార్పొరేట్ డెవలప్మెంట్స్ పోస్ట్ ది ఐపీఓ. సో అండ్ ఆయన డిమార్ట్ ఇంకొక స్టాక్ ఏదో అడిగారు, రిలయన్స్ ఒకటి, డిమార్ట్ ఒకటి అడిగారండి. ఒకటే అండి, మీకు ఫేస్ వాల్యూ అనేది పెద్దగా ఇర్రెలెవెంట్ అండి ఈ పాయింట్ ఆఫ్ టైంలో. సో అది మీరు మర్చిపోవచ్చు. అండ్ స్టాక్స్ గురించి అడిగారు, రిలయన్స్ అండ్ అవెన్యూ, అవెన్యూ సూపర్ మార్ట్స్, రెండు కూడా చాలా స్ట్రాంగ్ స్టాక్స్ అండ్ వాల్యుయేషన్ పరంగా కొద్దిగా హైలో ట్రేడ్ అవుతున్నాయి. ఒకటండి, రిలయన్స్ ని వాల్యూ అన్లాకింగ్ యాంగిల్ లో వీళ్ళు ఫైబర్ 2 హోమ్ ఏదైతే అనుకుంటున్నారో అది కొద్దిగా వాల్యూ అన్లాక్ ఒకటి కొద్దిగా జరగాలండి. సో యాంగిల్ లో డెఫినెట్లీ యాడ్ చేసుకోవచ్చు. అవెన్యూ కూడా గ్రోత్ యాంగిల్ లో డెఫినెట్లీ యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే రెండు ఎక్స్పెన్సివ్ స్టాక్స్ అండి ఇప్పుడున్న వాల్యుయేషన్ యాంగిల్ లో. నా సజెషన్ ఎస్ఐపి మోడ్ లో అక్యుమిలేట్ చేస్తే వెళ్ళమని చెప్తాను. ఓకే, తర్వాత మ్యూచువల్ ఫండ్స్ గురించి సత్యనారాయణ రెడ్డి అడుగుతున్నారు, ఎస్ఐపి చేద్దాం అనుకుంటున్నారు, డిఎస్పీ మిడ్ క్యాప్, డిఎస్పి స్మాల్ క్యాప్, బిర్లా సన్ లైఫ్ ఫ్రంట్ లైన్ ఈక్విటీ, బిర్లా సన్ లైఫ్ లోని ఈక్విటీ, అన్నీ బాగానే ఉన్నాయండి ఎక్సెప్ట్ ఎల్ఎన్టీ వాల్యూ ఫండ్, డోంట్ గో ఫర్ ఇట్. దెన్ డిఎస్పి స్మాల్ క్యాప్ కంటే కూడా మీరు గో విత్ హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్, ఇట్ ఈస్ పెర్ఫార్మింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఇన్ ది లాస్ట్ సే 3 ఇయర్స్ ఆర్ సో. ఆర్ ఎల్ఎన్టీలోనే మీరు ఎమర్జింగ్ బిజినెస్ ఫండ్ కూడా బాగా పెర్ఫామ్ చేస్తున్న స్కీమ్ ఇది. సో ఆ రెండింటిలో మీరు ఒకదాన్ని మీరు చూస్ చేసుకోవచ్చు. ఇంకా చాలా మెయిల్స్ కాల్స్ ఉన్నాయి కానీ సమయం మించిపోయింది. ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్.